ఈ డైరెక్టర్ వెంకట ప్రభు అప్పుడెప్పుడో పోయిన జన్మలో మన్ కథ తీశాడు, అది అజిత్ది, చాలా బాగుంటుంది. నా సినిమా అయితే ఎక్సలెంట్, టాప్ నాచ్ ఉంటుంది సినిమా. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో రన్ అవుతున్నాడు. దాదాపు 15 ఏళ్ళు అయినట్టుంది ఆ మూవీ, 13 ఏళ్ళు ఇప్పటికీ రన్ అవుతున్నాడు ఇండస్ట్రీలో. మరి ఏం చూసి విజయ అతనికి ఈ సినిమా యాక్సెప్ట్ చేశాడు తెలియదు, కానీ బీస్ట్ ఆల్రెడీ బీస్ట్ ఉంది కదా, నెల్సన్ తీసింది, దానికి 2.2 వెర్షన్ లాగా ఉంది. మళ్ళీ దాంట్లో ఒక కొడుకు క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశాడు, ఒక డెప్త్ కనపట్లేదు, ఎమోషన్ కనపట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లెంత్ ఎంత పెద్ద లెంత్ ఉందో, అసలు వస్తూనే ఉంది వస్తూనే ఉంది. మీ సినిమానా లేకపోతే ట్రైలర్ అన్నట్టు చాలాసేపు ఉంది ట్రైలర్. ఒక అవసరమైన డీసెంట్ కట్ లేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ని హైలైట్ చేస్తూ కట్ చేయాల్సింది. యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టాడు, మళ్ళీ ఎమోషన్ పెట్టాడు, మళ్ళీ ఫాదర్ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్ పెట్టాడు, మళ్ళీ యాక్షన్ పెట్టాడు, మధ్యలో లవ్ స్టోరీ పెట్టాడు. ఇట్లా కన్ఫ్యూజింగ్, ఒక మిక్స్ బ్యాగ్ లాగా మనం ముఖాన్ని వేసినట్టు అనిపించింది తప్ప వావ్ ఫ్యాక్టర్ లేదు ట్రైలర్లో బేసిక్గా. అండ్ మ్యూజిక్ అనేది అస్సలు బాగాలేదు. అనిరుద్ధ్ అంటే కొంతమంది హీరోలు ఉంటారు అబ్బా, పేర్లు ఎందుకు కానీ, విజయ్ అందులో ఒకటి, మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు కానీ, వీళ్ళకి ప్యాడింగ్ ఉండాలి. ప్యాడింగ్ లేకపోతే దీస్ పీపుల్ ఆర్ జస్ట్ పప్పెట్స్. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంటే అనిరుద్ధ్ లాగా, అనిరుద్ధ్ ఒక ప్యాడింగ్ అనమాట మనోడికి, లేకపోతే లోకేష్ కనకరాజు, లేకపోతే మురుగదాసు, ఇట్లా ఏదో ఒక ప్యాడింగ్ లేకపోతే వర్క్ అవ్వదు విజయ్కి బేసిక్గా. సో బీస్ట్కి సెకండ్ వెర్షన్ లాగా ఉంది. లియో కూడా అసలు చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. నాకు చాలా ఇష్టమైన లోకేష్ కనకరాజు తీసినా కూడా సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. లియో కూడా అంత పెద్దగా ఏమీ ఆడలేదు. దాని తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. మాక్సిమం ఇదే లాస్ట్ సినిమా అవచ్చు, లేదా తర్వాత ఇంకొకటి ఉండొచ్చు, 90% ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు విజయ్కి. సో విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే రాజకీయాల్లో సినిమాలు తీనని చెప్పేశాడు. సో కాబట్టి ఇదే లాస్ట్ సినిమా అవచ్చు 90%. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఒక మంచి స్క్రిప్ట్ తీసుకుంటే బాగుండేది. అదంతా కూడా ఒక కన్ఫ్యూజ్డ్ మోడ్లో అనిపించింది. అట్లాగని మరీ వరస్ట్ ఏం లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అని ఓకేగా నడిచాయి. ఎంతసేపు బీస్టే గుర్తొచ్చింది, ఆ హెలికాప్టర్స్ కానీ, ఆ స్పై అని చెప్పడం, అతని బ్యాక్ ఎండ్లో అతను బాగా వర్క్ చేశాడు అప్పట్లో దీనికి, ఈ కంపెనీకి, ఐ మీన్ ఈ ఫోర్సెస్కి, ఇవన్నీ ఆర్మీకో మిలిటరీకో ఇట్లాంటివన్నీ చెప్పడం అంతా కూడా బీస్టే గుర్తొస్తుంది మనకి. ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అనేసి మళ్ళీ కొడుకుని ఇన్వాల్వ్ చేశాడు, కొడుకు ఫాదర్ది కూడా ఒక పాయింట్లో ఫైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇట్స్ బిలో యావరేజ్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు నా దృష్టిలో. ఫస్ట్ రీజన్ ఏంటంటే బిలో యావరేజ్కి ట్రైలర్ లెంత్ చాలా పొడుగుంది, ట్రైలర్ కట్ అసలు సరిగ్గా చేయలేదు. రెండింటినీ మించిన బిగ్ రీజన్ ఏంటంటే మ్యూజిక్ బాలా, అసలు మ్యూజిక్ కొంచెం కూడా మనం కనెక్ట్ అయ్యేలా లేదు. మొత్తం మీద ఒక మిక్స్డ్ బ్యాగ్ని మన ముఖాన్ని కొట్టడం చెప్పుకోవచ్చు. మేబీ తెలుగులో కూడా డిస్ట్రిబ్యూషన్కి చాలా తక్కువ ప్రైస్కే కొంటారు మూవీ, ట్రైలర్ అంత బ్యాడ్గా ఉన్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. అట్లాగని టెక్నికల్ వాల్యూస్ బాగాలేదనేం లేదు, అంటే కలర్ గ్రేడింగ్ నచ్చలేదు, కానీ నాకు టెక్నికల్గా బాగుంది, టెక్నికల్గా స్ట్రెంగ్త్ ఉంది సినిమాలో, ఐ మీన్ ట్రైలర్లో. ఇంకొకటి ఏంటంటే ఈ డీఏజింగ్ బాగా చూపించాడు, చాలా తక్కువ ఏజ్కి వచ్చేసినట్టు విజయ్ కొడుకు క్యారెక్టర్ చూపించినప్పుడు దాన్ని చాలా బాగా చూపించాడు. అది ఆ టెక్నికల్గా ఎవరైతే వర్క్ చేశారో దాని మీద అది డెఫినెట్లీ ఏమి మెచ్చుకోవాలి. బట్ టెక్నికల్గా ఇట్స్ వెరీ గుడ్, కానీ ఎమోషన్ ఎక్కడా కనెక్ట్ అవ్వకుండా వావ్ ఫ్యాక్టర్ అనేది లేదు ఇందాక చెప్పుకున్నట్టు. సో మీకు ఎట్లా అనిపించింది ఈ ట్రైలర్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి.